ఎద్దేడ్చిన యవసం, రైతేడ్చిన రాజ్యం. బాగుపడుతుంది అనొల్ల, బాగుపడదిగాక పడది. కానీ ఇప్పుడు మన తెలంగాణల రైతులు ఏడుస్తూనే ఉన్నారు, కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటాండ్రు, కంటి నిండా నిద్ర కూడా పోతలేరు. ఏ ఊరికి ఓ పేపర్లు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులే కనబడతాండ్రు, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న రైతులే కానొస్తున్నారు, రుణాలు మాఫీ చేయమని కనబడ్డ ఆఫీసర్ కల్లా దండం పెట్టుకుంటూనే ఉన్నారు, అలా గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు కూడా పెడుతుండ్రు పోలీసు వాళ్ళు. ఆగ చూడుండ్రి, మన తెలంగాణ రైతుల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదో. మన తెలంగాణల ఇప్పుడు రైతుల పరిస్థితి ఓ ఇట్లున్నదొల్లా, వాళ్ళ బాధ చెప్తున్నారు చూడురి. రేవంత్ రెడ్డి సార్లు 2000 పెంచింది, 4000 ఇస్తానన్నావు, ఆడోళ్ళకు 1.5 2500 ఇస్తానన్నావు, కళాని లక్ష్మి లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు, మా బతుకు బస్ స్టాండ్ చేసినావు. కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు గుట్టలు పట్టుకొని వాళ్ళు పట్టుకొని నీళ్లు ఊరు ఊరికి రోడ్డు పట్టుకొని నీళ్లు తీసిండు. వాళ్ళకు ఒక బాధ పైసల పని చేస్తాం లేదు. నువ్వు రుణమాఫీ ఇస్తానది, ఇంట్లో ముగ్గురు అన్నారా, నలుగురు ఉన్నారా, చెట్లు పెడతావు, మా రైతులకు కోసం పుచ్చుకుంటారు. పొద్దుగా లేచి ఆరింటికి లేచి పొద్దుగా లేచిన మొక్కిన రాజేంద్ర రెడ్డి రావాలని మొక్కిన, ఇప్పుడు నా డెబ్బై కూడా కాలే, అసలు కాలే, 3 నెలలు తిరుగుతున్నా ఇక్కడ బ్యాంక్ కాబట్టి తిరిగి తెచ్చిన దిక్కు రుణాలు మాఫ్ కాలేదు అని రైతులు మొత్తుకుంటున్నారు కదా. మన రేవంత్ సారు ఏమంటున్నాడు అలా, ఏ అందరికి రుణాలు మాఫ్ అయినాయి, అందరూ సంతోషంగా ఉన్నారు, బిందాస్ గా ఉన్నారు, బిఆర్ఎస్ వాళ్ళే అబద్ధాలు ఆడతాండ్రు అని అంటున్నారా లేదా? అరే రైతులకు రుణాలు మాఫ్ కాలేదు ముర్రో అంటే బిఆర్ఎస్ వాళ్ళే గట్ల అంటున్నారంటే మరి అట్లయితే. నిన్నటికి నిన్న చిన్న సీఎం శ్రీమాను బట్టి విక్రమార్క సారు ఏమన్నాడు అది కూడా ఇనుండ్రి. So far, only 7,500 crores only have been renewed and given to the farmers. Inar kada sare annada andarki runalu maaf gaale 7.5 vela kotle maaf ainayi ani cheptachindu. Mari Revanth sare em annadolla 17,000 kotlu maaf ainayi ani antunnadu. Iga ippudu cheppurri mari Batti sare kuda BRS ena, mari Revanth sare deeniki em antadu. ఇక ఇదంతా చూస్తుంటే తెలంగాణ జనాలకు అసలు కథ పురాగా సమజైంది. రైతులు నిలువూత మోసపోయారు, రుణాలు మాఫ్ పేరుతోని ఘోరంగా దోకా తిన్నారు, అసలు షరతులే ఉండయి, కండిషన్లు పెట్టాం అని ఎలక్షన్ల ముందు చెప్పినోళ్ళు ఇప్పుడేమో సవాలచ్చ కండిషన్లు కానూన్లు తీసి సగం మందికి కూడా రుణాలు మాఫ్ చేయలే. మరి రుణాలు మాఫ్ కానోళ్లకు కోపం వస్తుందా రాదా, భయం అవుతుందా కాదా? అందుకే రోడ్ల మీదకి వచ్చిర్రు, బ్యాంకుల చుట్టూ తిరుగుతాండ్రు, ధర్నాలు రాస్తా రోగులు చేస్తాండ్రు, ఇక గట్టిగా అడిగిన రైతుల మీద పోలీస్ కేసులు పెడుతున్నారు, ఒక్కొక్కళ్ళ మీద 2-7 శిక్షలు పడేటట్టు కేసులు పెడుతున్నారట. అంటే ఇదంతా రైతులను బెదిరించుడు అన్నట్టే కదా. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మల్లో మల్క రైతులకు నిమ్మతిస్తున్నది, వాళ్ళ కోసం కొట్లాటకు రెడీ అయింది, అన్ని మండలాలలో రైతులతోని ధర్నాలకు ముంగట పడ్డది. కానీ నిజం చెప్పుండ్రోల్లా, కేసీఆర్ సారు పాలనల రైతు బతుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు రైతులు రాజులు లెక్కుండే అవునా కాదా? అప్పుడు నీళ్ల తిప్పల లేకుండే, పంట పెట్టుబడికి పైసల రంది లేకుండే, ఎరువుల కోసం తన్లాట లేకుండే రైతులు 9.5 ఏళ్లల్లా ఎన్నడూ కూడా రోడ్ల మీదకి వచ్చింది లేదు. కానీ ఈ 8 నెలలనే అంత ఉల్టా పల్టా అయిపోయింది, రైతులకు దిష్టి దాగినట్టే అయింది, రోడ్డు పాలయ్యిండు. ఇగో ఇట్లనే చెప్పుకుంటూ బాధపడతాను.